అస్వస్థ గురైన సంఘటన నర్సాపూర్ మండలంలో బుధవారం నాడు రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ మండల పరిధిలోని గూడెంగడ గ్రామానికి చెందిన నరసింహులు చంద్రయ్య, శ్రావణ్, రమేష్, పోచయ్యలతో పాటు మరో 15 మంది ప్రతిరోజు మాదిరిగానే బుధవారం నాడు గ్రామానికి చెందిన ఓ కల్లు దుకాణంలో కల తాగారు. అయితే వీరు ఇండ్లకు వెళ్లిన కొద్దిసేపటికే అస్వస్థ గురయ్యారు. వీరే కాకుండా ధర్మతాండాకు చెందిన బోడ రాజు కూడా అస్వస్థ గురయ్యారు. కళ్ళు తాగిన వారికి నాలుక తిరిగిపోవడం, మెడలు వంగిపోవడం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబీకులు గమనించి వారిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోగా మరికొంతమందిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ప్రస్తుతం అస్వస్థ గురైన వారు చికిత్సలు పొందుతున్నారు. కళ్ళు తాగిన అస్వస్థ గురి కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అందుకే ఏం పిలుస్తున్నారు తుచారా బెట్ మా మోటార్ మీకే మా తమ్ముడు గిట ఈ నర్సాపూర్ ఇది గుడెంగడ కళ్ళు తాగని పోయారు. కళ్ళు తాగిపోయి ఇప్పటికి హాస్పిటల్కి జాయిన్ అయ్యారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అది కళ్ళు కళ్ళు కల్తీయా ఏంది అర్థం కాక స్పృహ వచ్చింది సార్. ఒక నాలుక గుంజుడు, ఒకరికి పొజిషన్ బ్యాడ్ అవ్వడు, ఎమర్జెన్సీ తీసుకోవడం వచ్చింది సార్. మరి పొజిషన్ ఈ టైం వరకు అంటే 4 గంటల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఈ విషయం సార్ మాకు విషయం ఊర్లో 6 గురు అంటారు కానీ 6 గురు కూడా ఎక్కువ ఉన్నారు సార్. జనాభా పోతే 4 మంది పేషెంట్లు మా తాండలో అయితే 2 ఉన్నారు. మోటార్ వెహికల్ రాజు మా రామాద అదే 1 ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, నమ్మతాండ సార్, నమ్మతాండ వాళ్ళు కాల్వర పనిచేసుకుంటున్నారు. మోటార్ వెహికల్ తీస్తారండి ఎమ్మెల్యే వార్డు నుంచి ఒక 5 గంటల గంట పని ఆరుకు ఇంకా మాట్లాడడానికి అవకాశం లేదు. అది మరి కలువు ఉన్నాయి, మన కల్తీగా జరిగింది మా విషయం తెలియదు.